నాగార్జునసాగర్ జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో అవుట్ఫ్లో 3,60,000 క్యూసెక్లుగా ఉంది. జలాశయం 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 588 అడుగులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 306 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్ జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో అవుట్ఫ్లో 3,60,000 క్యూసెక్లుగా ఉంది. జలాశయం 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 588 అడుగులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 306 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్ జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కిరణ్. సుధాత్రి, శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి గేట్లు అంటే 26కు 26 క్రస్ట్ గేట్ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు. అయితే 26లో 16 గేట్లు 10 అడుగుల మేర, అదేవిధంగా 10 గేట్లు మాత్రం 5 అడుగుల మేర ఎత్తి దిగువకు 312,756 క్యూసెక్ల నీటిని పులిచింతల ప్రాజెక్టుకు వైపు వదులుతున్నారు. అయితే శ్రీశైలం జలాశయం నుంచి 359,830 క్యూసెక్లు వస్తుండగా వచ్చిన ఇంట్లోని మొత్తం కూడా ఎక్కువగా దిగువకు వదులుతున్నారు. దీంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం అంటే 590 అడుగులను ప్రస్తుతం అయితే 588 అడుగులు చేరింది. 2-3 అడుగులకు ఈక్వేషన్ తో కూడా సాగర్ డ్యామ్ వాటర్ లెవెల్ అయితే మెయింటైన్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు పూర్తి స్థాయి గేట్లు తెరుచుకోవడంతో గత వారం 10 రోజులుగా కూడా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు టూరిస్టుల తాకిడి అయితే పెరుగుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు ఘాట్ రోడ్డు మొత్తం కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతా ఉన్నవి, ఎందుకంటే అక్కడ ఇరుకు రోడ్డు ఉన్న నేపథ్యంలో అక్కడ వాహనాల ఫ్లోటింగ్ పెరుగుతా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ట్రాఫిక్ అయితే అంతరాయం ఏర్పడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉందని చెప్పొచ్చు. మరోవైపు అటు ఏపీ ప్రాంతం నుంచి ఇటు తెలంగాణ ప్రాంతం నుంచి టూరిస్టుల తాకిడి అయితే పెరుగుతా ఉంది, ఎందుకంటే కృష్ణమ్మ అందాలను చూసేందుకంటే 2 ఏళ్ల తర్వాత గేట్లు తెరుచుకోవడంతో కృష్ణమ్మ అందాలను చూసేందుకు కూడా భారీగా టూరిస్టులు వస్తా ఉన్నారు. అయితే రేపు అంటే ఈరోజు వీకెండ్ కావడంతో ఇంకా టూరిస్టుల తాకిడి కూడా గంట గంటకు పెరుగుతా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఇక్కడ కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కూడా చర్యలు అయితే చేపడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. మరోవైపు కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి పులిచింతల ప్రాజెక్టు వరకు కూడా కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను కూడా ఇప్పటికప్పుడు అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఎవరిని కూడా కృష్ణానది లో వెళ్లకుండా కూడా ఇటు స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ కావచ్చు పోలీసులు అయితే అప్రమత్తం చేస్తా ఉన్నారు. మరోవైపు ఇటు జాలర్లకు కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు, ఎందుకంటే గంట గంటకు వరద పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా కృష్ణానదిలో అనుమతి లేకుండా చేపల వేటకు వెళ్ళొద్దని కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. మొత్తానికైతే శ్రీశైలం జలాశయం నుంచి గత వారం 10 రోజులుగా కూడా ఇంట్లో గంట గంటకు పెరుగుతా ఉన్న నేపథ్యంలో ప్రాజెక్ట్ అయితే జల కళను సంతరించుకుంది. దీంతో టూరిస్టుల తాకిడి కూడా పెరిగిందని చెప్పొచ్చు సుధాకర్. రైట్, థ్యాంక్ యూ కిరణ్.